బాసి మాట అంటామని మనం ఏంటో తెలుసా, బైబిల్ అలాగే ఉంటుందండి, బైబిల్ అలాగే మాట్లాడతాడులేండి. ఈ మాట ఎవరిని అంటున్నావు తెలుసా, దేవుడు అలాగే అంటాడులేండి, దేవుడు అలాగే మాట్లాడతాడులేండి. బైబిల్ అంటే ఎవరిని అన్నట్టు తెలుసు, దేవుడు అన్నట్టే. ఇక ఆయన మాటలన్నీ ఎక్కడనండి, ఇదే బైబిల్ అలాగే ఉంటే. బైబిల్ చదవని గాడిదలు మళ్ళీ చెప్తున్న కోపం, నీకు దేవుడు అంటే ఇష్టం లేదు, నువ్వు ఇష్టమున్నవాడవైతే చదువుతావు, నువ్వు ఇష్టమున్నవాడైతే తలపోస్తావు, నువ్వు ఇష్టమైన వాడవైతే రోజు నీ తండ్రి రొమ్ము దగ్గరికి వెళ్ళిపోయి ఏముందో ఆయన హృదయాన్ని తెరిచి చూస్తావు. ఇదేమీ చేయట్లేదంటే ఎవడ చెప్పాడు నీకు దేవుడు అంటే ఇష్టమని? ఫేక్ గడువు నువ్వు, ఫేక్ దానివు నువ్వు, నువ్వు ఫేక్ గడువు కాదు, ఫేక్ దానివి కాదని తెలడానికి ఏంటి చెప్తున్నా, నువ్వు అన్ని పనులు పక్కన పెట్టేసి బైబిల్ చదువుకుంటావు, నువ్వు అదేమి చేయవు, నువ్వు ప్రార్థన చేస్తావు అది ఏమి చేయు, పాట పాడినట్టు ముందు సీటు ఇచ్చేస్తే కూడా వచ్చి ఇంకేమీ చేయు, బైబిల్ చదవని అడుగుతున్నా. మీరు కొనుక్కున్న బైబిల్ని కనీసం ఒక్కసారన్నా చదివారంటే మొఖాలు తెల్లబోయే ఎన్ని మొఖాలు లేవు చెప్పండి. లేదండి, బైబిల్ లేకపోతే నా జీవితానికి నిశ్వాసలు కూడా లేనట్టు ఉంటుందని ఎంతమంది అనగలరు చెప్పండి. ఎంత సిగ్గుమాలిపోయే విషయం చెప్పిన, మనకు సొంత పర్స్ ఉంటుందండి పాకెట్ మనీ దాచుకోవడానికి, మనకు సొంత మొబైల్ ఉంటుందండి. నేను అడుగుతున్నాను, నీకు ఇప్పటి వరకు ఇన్ని పదులు పదులు సంవత్సరాలు నీకంటూ ఒక సొంత బైబుల్ ఉందా అడుగుతా? ఇది బైబుల్ లేకపోతే నాకు ఏమి ఊసిపోతుంది అనగలవా? నీకు ఇది చేతులు లేకపోతే చేయి నరికేనట్టు ఉంటుంది నీకు, నీకు పరసు లేకపోతే ఏదో ఆస్తులు కోల్పోయిన ఉంటుంది. నేను అడుగుతున్నాను, ఈ సభకు వచ్చే ముందు కానీ ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు కానీ ఈ బైబుల్ లేకపోతే నీ మనసు బాధపడి కృంగిపోతుందా, లేకపోతే పర్లేదులే అనుకుంటున్నావు? అప్పుడప్పుడు కొంతమంది నా బైబిల్ తెస్తాంటారని పెద్ద మనుషులు తెండని నమ్మేమంటే కొన్నిసార్లు మరిసిపోయి నరికేయాలనిపించింది అన్నంటే నాకు ఆ నిర్లక్ష్యం నీకు ఉండేడిసిందని చెప్తే నేను తెచ్చుకుంటానుగా, నేను తెచ్చుకుంటానుగా. అందుకే ఆవిడకే ఉన్నాను నా బైబిల్ కావాలంటే పరసట్టిపో, నాది నా మొబైల్ అట్టిపో కావాలంటే నా బైబిల్ తెస్తానని మాత్రం అనకు, ఎందుకంటే దాని విషయంలో దాని జాగ్రత్త మీకు తెలియకపోవచ్చు. నా 12 ఏళ్ళ జీవితం, నా భక్తి జీవితానికి నాకు తోడున్న ఒకే ఒక్క ఫ్రెండ్ అని నేను మళ్ళీ చెప్తున్నాను, నా ఫ్రెండ్ నా బైబిల్. దీన్ని మీరు ఫ్రెండ్గా చెప్పగలరా? నాతో ఎవరు మాట్లాడినా మాట్లాడకపోయినా నాతో మాట్లాడే దేవుడు ఈ గ్రంథం నుంచి నేరుగా నాతో మాట్లాడతాడని అనగలరా? అలా అంటే నేను చెప్తున్నాను, మీరు దేవుణ్ణి ప్రేమిస్తున్నారు. ఈ దేవుణ్ణి ప్రేమించడమే కాదు, ఈ దేవుణ్ణి గౌరవిస్తున్నారు. ఈ దేవుణ్ణి గౌరవించడమే కదా ఆయన మాటకి లోబడుతుంది. బైబిల్ ఎంత కలగ చేసుకుని దేవుడు ఇంత జాగ్రత్త చేసి తర్జుమా విషయంలో కూడా ఇంత జాగ్రత్త వ్యక్తి వ్యవహరించిన వ్యక్తులను కూడా ఇంత గౌరవించి రాయించి ఈరోజు కంప్యూటర్ ఇవ్వడానికి తెల్లని పేపర్ మీద ఆయన మాటలు పెట్టి మన చేతులు వేస్తే ఇంకా నువ్వు బైబిల్ చదవట్లేదంటే నిన్నేమన్నది? కాబట్టి దేవుని పిల్లలారా, బైబిల్ చదవండి, బైబిల్ని ఒక ఫ్రెండ్గా మార్చుకోండి. ఈ బైబిల్ విషయంలో అనుమానం ఏమీ అవసరం మనకి లేదు.